ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే వెనకాల ఏంటి, ఏం జరుగుతోంది, ఎందుకు ఇట్లాంటి కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు జనంలో కన్ఫ్యూజన్కి లేదా అనేక అనుమానాలకి దోహదం చేసేవిగా ఉన్నాయి. ఇటువంటి కాకుండా ఒకవేళ దీనికి ఒక కంపెనీని కాన్స్టిట్యూట్ చేసో లేకుంటే సిట్టింగ్ జడ్జిని దీనికి అపాయింట్ చేసో ఈ విచారణ జరిపిస్తే బాగుంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము భావిస్తాం. తప్పుడు మాటలు మాట్లాడే కంటే మొదలు ఒక న్యాయస్థానం మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా మనం తప్పనిసరిగా హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మనం నమ్మాలి. కాబట్టి కొంత వెసులుబాటు, ఒక మూడు నెలల పాటు వెసులుబాటు ఇవ్వటం రాజకీయంగా దీని మీద ఏమైనా ఇచ్చిపుచ్చుకునే ద్వారా ఉంటాయా అనేటువంటి ఇట్లా అనేక రకాల